డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించినటువంటి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ చట్టం పోవాలి. దళిత వర్గాల ఉద్యోగాలు ఏకీలు వస్తాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలైతున్నదా? మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ అమలు చేయించి మీ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముకుంటారా, మూసుకుంటారా, తెరుచుకుంటారా, మీ ఇష్టం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి? అదేవిధంగా మరి మీరెవరికి ఎవరికి కొమ్ము కాస్తున్నారో కూడా మరి అర్థమవుతుంది దేశ ప్రజలకు. అందుకే ఈరోజు ఏం జరిగింది, దేశంలో బై ఎలక్షన్స్ వచ్చినాయి. అందులో మీరు 32 స్థానాల్లో పోటీ చేసి 3 లోక్సభ 29 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తే ఒక లోక్సభ గెలిచిండు, 8 అసెంబ్లీ గెలిచిండు. దేశం మొత్తంలో మీకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిందనేది దీన్ని బట్టినే తెలుస్తూ ఉన్నది. మీరు మాకు నీతులు చెప్పేటువంటి ప్రయోగం ఇక్కడ చేస్తున్నారు. హుజరాబాద్ లో మీరు గెలిచింది కావచ్చు, ఏ కారణంతో గెలిచిందో అది కూడా చెప్తాం. అయితే మరి దేశంలో మీ గ్రాఫ్ ఎక్కడుంది? ఇలా బై ఎలక్షన్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కాబట్టి మీరు చూసుకోక మంచిగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని పట్టుకొని ఏది పడితే మాట్లాడు, ఏది పడితే అబద్ధాలు చెప్పుడు. ఈరోజు మీకు అలవాటు అయిపోయింది బండి సంజయ్ కావచ్చు, లేదంటే అరవింద్ కావచ్చు. అరవింద్ అనగానే నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. మొన్న సోషల్ మీడియాలో ఒక విషయం వైరల్ అయింది, ఎందుకంటే ఈ దళితుల సబ్జెక్టు మాట్లాడుతున్నాం కాబట్టి. ఆయన మాట్లాడుతూ ఏమంటారంటే, ఒక లొట్టపీస్ కేసు ఒకటి ఉంది, దానికి బెయిల్ రాలేదు. లొట్టపీస్ కేసు అంటే ఏంటంటే అదే ఎస్టీల కేసు అట. ఎస్టీలు అంటే మీకు లొట్టపీస్ తో సమానం. ఎస్టీలు అంటే మీకున్న గౌరవం అది. మీరు ఎస్టీల గురించి మాట్లాడతారు, మీరు దళిత బంధు గురించి మాట్లాడతారు. చెప్పాలి సమాధానం ఆయన అరవింద్ కుమార్ ఎవరైతే ఎంపీ ఉన్నారో మేము లొట్టపీస్ రాలమా చెప్పాలి. దళితులు ఎట్లా కనబడుతున్నాయి కంటికి? లేదంటే ముక్కు ముందు రాయన నిజామాబాద్ చౌరస్తాలో తప్పైందని. అదేవిధంగా అధికారం కోసం ఏది పడితే చేస్తాం. ఈరోజు ఢిల్లీలో పచ్చగడ్డేస్తే భగ్గుమనేటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మొన్న జరిగినటువంటి బై ఎలక్షన్లలో చట్టాపట్రాలు వేసుకొని మరి నిస్సిగ్గుగా పనిచేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఈరోజు వాళ్ళ ఇందాక మొన్న జరిగినటువంటి పిసిసి సమావేశంలో, క్రమశిక్షణ సంఘానికి సంబంధించిన సమావేశంలో వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు ఆయనపై మొత్తం సీనియర్ నాయకులంతా మండిపడ్డారు. నీకు సిగ్గుందా? అసలు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ స్థాయిలో అనేక సంవత్సరాలు రాజ్యమేలినటువంటి పార్టీ, ఇలా కనీసం డిపాజిట్ దక్కించుకున్నటువంటి పరిస్థితి, ఇంత బహిరంగంగా అమ్ముడు పోవడం, ఇంత బహిరంగంగా కుమ్ముక్కు కావడం, ఇది పార్టీ నడిపే పద్ధతి అని వాళ్ళ పార్టీలో పెద్ద చర్చ జరుగుతుంది, గొడవ జరుగుతుంది. వాస్తవంగా వాళ్ళ క్యాండిడేట్ ప్రకటించినప్పుడే మా టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది, ఇది కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి రాజేందర్ అని చెప్పేసి ఆ రోజే ప్రకటించిన మేము టీఆర్ఎస్ పార్టీలో. స్పష్టంగా తేట తెల్లంగా తెలుస్తున్నది. లాస్ట్ టైం ఎలక్షన్ లో 61,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, అంతకుముందు 41,000 వచ్చినాయి, అదేవిధంగా 14లో కూడా 38,000 ఓట్లు వచ్చినాయి. ఇలా 3,000 ఓట్లు వచ్చినాయంటే మీరు కుమ్ముక్కు అన్నట్టు స్పష్టంగా ఇక్కడ ఆధారాలతో కలుస్తుంది. అదేవిధంగా మీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆ హుజరాబాద్ నియోజకవర్గం మొత్తం రాష్ట్రం అంతా ప్రోగ్రామ్ పెట్టుకొని తిరిగింది తప్ప హుజరాబాద్ మాత్రం రాలేదు. ఖచ్చితంగా కుమ్ముక్కై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కూడా కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. మీరెంతమంది కలిసినా మా ఓటు చెదిరిపోలే,
మేము 82,000 పైసలకు మా ఓట్ బ్యాంక్ ఉన్నదున్నట్టుగానే ఉన్న తప్ప మీరేం చేయలేకపోయారు. రేపు రానున్నటువంటి కాలంలో ప్రజలకే ప్రజలే అంతిమ నిర్ణేతలు. అందుకనే ప్రజలిచ్చిన తీర్పుకు కట్టుబడి ఉన్నాం. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా గౌరవిస్తాం. తిరిగి ప్రజల్లో మేమేమైనా తప్పు చేస్తే తప్పకుండా సరి చేసుకుంటాం. తిరిగి ప్రజల కోసం పనిచేస్తాం. టీఆర్ఎస్ పార్టీ నైజం అది. ఆ విధంగానే 7 సంవత్సరాల కాలంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతున్న సంగతి మనందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గంలో జరిగి ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలలో ఇప్పుడే నేను చెప్పినట్టుగా కాంగ్రెస్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావచ్చు. ఈటల రాజేందర్ గారు గెలిచింది. గతంలో అక్కడ బీజేపీ పోటీ చేస్తే 1600 ఓట్లు వచ్చినాయి. ఈసారి వాళ్ళ అభ్యర్థి గెలిచింది. ఏ కారణమైనా కావచ్చు,